ఆదిత్య డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో 2000 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అభినందన సభ నిర్వహించారు. ఆదిత్య యాజమాన్యం రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథులుగా హోంమంత్రి తానేటి వనిత, పీవీ మిథున్ రెడ్డి, ఎంపీ మార్గన్ భరత్రామ్, జకంపూడి రాజా, రోడా చైర్పర్సన్ షర్మిలా రెడ్డి హాజరయ్యారు. चाले कल साकार रोजे मन बहुश राष्ट्रीय कॉलेजी जो अचीवर्स डे साधी साधक दिना मैं जरूक साधने चय का अचीवर्स डे मरी आदित्य कुट सभ्युक प्रिंसपाल श्री अदे विधा इवाह पुत्रोत्साह अमित पुद्ध तैद्रुक अंदर की ना हृदयपूर्वक नमस्कारांजलि विद्यार्थिनी विद्यार्थुक ना आशीस इना चैरम का चपार चवन श्वास विद्यारंगमे नस्टी अड़गर मे वृत्ति विद्या कदा प्रवृत्ति प्रवृत्ति अदे इंकोट ले विद्यार्थी कंपस्ते उत्साह पड़ा तलद्रो चार मे ना स्टूडेंट अंदक ने गर्वपड़ता साधारण टीचर की స్టూడెంట్ పాఠం చెప్పి స్టూడెంట్ తండ్రికి కూడా పాఠం చెప్పి అదృష్టం తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళ అదృష్టం ఏమిటంటే మనవలకు కూడా పాఠం చెప్తున్నారు. అంత అదృష్టం. రాజమండ్రిలో డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ పెట్టాలన్నప్పుడు మరి మంచి ర్యాంకులతో ఉద్యోగంగా నడుస్తున్న కాకినాడను దృష్టిలో పెట్టుకొని మరి రాజమండ్రిలో బ్రాంచ్ పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆయనకి విద్యారంగంలో నేను ఉన్నాను నేను చూస్తుంటాను అవాల నిజానికి రాజమండ్రిలో కాలేజీ పెట్టినప్పుడు చాలా కాలేజీల్లో సీట్లు నిండని పరిస్థితి డిగ్రీ కాలేజీ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాలేజీ ఎందుకు స్టార్ట్ చేశాం అని చాలామంది అడిగారు. చాలా కాలేజీలు అడిగారు ఎందుకో మళ్ళీ మీ చేశారెడ్డి గారి చేత ఇక్కడ కాలేజీ ఓపెన్ చేస్తున్నాను అయ్యా లక్ష్యం లేకుండా వెళ్తూ విద్యాభ్యాస ఇంటర్మీడియట్ ఒక లక్ష్యం వచ్చింది ఎంసెట్ జేఈ అడ్వాన్స్ మెయిన్స్ నీట్ ఇవి అలాగే డిగ్రీకి ఇంకా లక్ష్యం రావాలా డిగ్రీతో ఉద్యోగం అనే లక్ష్యంతో మనం ఇక్కడ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా విద్యార్థులకు మనం మంచి చేసినట్టు అవుతాం అనుకున్నాం. వాళ్ళ డిగ్రీతో ఉద్యోగం అనే శ్లోగంతో చేస్తే ఇవాళ ఆదిత్య అంటేనే ఉద్యోగం. గాలిలో చెయ్యి ఊపండి, ఎంత గట్టిగా ఊపండి, అర్థమవుతుందా? రెండు చేతులు కలిస్తే మరి ఈరోజు మీరు విజయాన్ని సాధించారంటే, ఉద్యోగం సాధించారంటే, గుర్తింపు పొందారంటే దానికి మీతో పాటు నో మీ తల్లిదండ్రులు మీరు గుర్తించేయగల నాకు అందరి కూడా బాధ్యత అనుకుంటారు. కానీ అలా కాదు, మరి అటువంటి తల్లిదండ్రులు కూడా వేదిక ఉంటే బాగుంటుంది. కాబట్టి అందరినీ వేదిక మీద పిలవలేకపోయినా కొద్దిమంది తల్లిదండ్రులని ఆరు పేర్లు వచ్చినటువంటి జి సురేష్ పేరెంట్స్, గివ్ ఎ బిగ్ హ్యాండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ నాగేష్, ఎన్ నాగదేశ్వర్ కలికుమార్ పేరెంట్ త్వరగా రావాలి ప్లీజ్. ఆర్ వెంకట సాయి
సాత్వి పేరెంట్ తీర్థం పేరెంట్ తీర్థం ఎం కృష్ణ వశిష్ట పేరెంట్ తీర్థం కూడా కే విఘ్నేష్ పేరెంట్ తీర్థం కార్తీక్ పేరెంట్ తీర్థం ఎప్పుడు రిక్రూట్ చేస్తారో తెలియదు, ఎవరు కోరుకుంటారో తెలియదు, ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఓన్లీ 1% ఇక మిగిలిన 9% జాబ్స్ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు తుమ్ముతో ఊడిపోయే ముఖ్యంగా వాడు ఇచ్చే 12,000 రూపాయలు జీతం, చాలీ కాలం జీతం, నో సెక్యూరిటీ. వాడి కాకపోతే మనకు చేస్తారు, మనం కాకపోతే మనం మానేస్తాం. సో అటువంటి ఉద్యోగాల కంటే ఈరోజు మంచి ఉద్యోగాలు కావాలి. మంచి ఉద్యోగాలు ఏమున్నాయండి? ఓన్లీ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ, బహుళ జాతీయ సంస్థ. ఇంకేంటంటే అద్భుతమైన ప్యాకేజీలు, అద్భుతమైన ప్రమోషన్లు, అండ్ యూ మే విజిట్ మెనీ కంట్రీస్. సో ఎప్పుడు కూడా ఎంతమంది పేరెంట్స్, ఇప్పుడున్న పేరెంట్స్ యుఎస్ఏ వెళ్ళారండి, వెళ్ళి మరి రేపు వద్దు మన అబ్బాయి ఉద్యోగం వస్తే వాడు అమెరికా వెళ్తే మాకు తీసుకెళ్ళండి. ఎస్ ఎస్ విష్ణు ప్రతి కొడుక్కి ప్రతి కూతురికి కూడా తమ తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకెళ్ళాలి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళాలి, ఒక మంచి కారు కొనాలి, మంచి అపార్ట్మెంట్ కొనాలని చెప్పేసి ప్రతి కొడుకు కోరుకుంటాడు, ఆశిస్తాడు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, చాలా మంచి నుంచి ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకంటే ఫాదర్ కొంచెం తప్పుగా ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇట్ ఈస్ ట్రూ, అమ్మతో మాట్లాడచ్చు కానీ నాన్నతో ఎక్కువ మంది కురవాళ్ళు మాట్లాడారు, అది వాకప్ కాదు మన తప్పు. యాజ్ ఏ పేరెంట్గా మనం ఫ్రీగా ఉండడం పిల్లలతో, ఫ్రీగా ఉంటే ఎక్కడ వాళ్ళు నిజం అయిపోతారు అని భయం మన తల్లిదండ్రులకి. కానీ తల్లి చెప్పుకుంటుంది, తండ్రి చెప్పుకో. ఏర్పాటు చేసిన ఈ సభకు సభాపతి సెక్రటరీ మేడం డాక్టర్ శుభనారెడ్డి గారు ఎంబీబీఎస్, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి గారు, ప్రిన్సిపాల్ పరికుమార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ గారు, యానిమేషన్ ప్రిన్సిపాల్ వెంకట్ బాబు గారు, బోత్ వైస్ ప్రిన్సిపాల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫీసర్ అందరికీ.